బేబీ సినిమాలో వైష్ణవిని చూస్తే ఈ పెళ్ళంటి భయ్య గుండెలపై ఇంత గట్టిగా గుద్దింది. అబ్బబ్బా, నొప్పి మామూలుగా లేదు. ఫేమస్ హీరో కాదు, స్టార్ డైరెక్టర్ కాదు, పాపులర్ హీరోయిన్ కాదు, ఇక బడా ప్రొడ్యూసర్ కాదు. కానీ 3 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్తో థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ అయ్యాయంటే ప్రేమ కథల కోసం యూత్ ఎంత ఆవురావురమంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి యూత్కి గట్టి మెసేజ్ ఇచ్చేసింది బేబీ. ప్రేమించినోడు హగ్గడితే చేతులు అడ్డుపెట్టి హగ్గిచ్చేటంత పవిత్రమైన బస్తీపూరి చదువు పేరుతో చెడు సాహసాలు చేసి తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఇద్దరు యువకుల జీవితాలను సర్వనాశనం చేసి పారేసింది. ఆ పూరి పేరే వైష్ణవి, అలియాస్ బేబీ. వైష్ణవి చైతన్య కథలో హీరోయిన్కి స్కోప్ ఉంటే బాగుండు అని సినీ ప్రేక్షకుడు ఎదురు చూసే సందర్భంలో హీరోయిన్ చుట్టూ అల్లిన ప్రేమకత్తో గట్టిగానే కొట్టాడు దర్శకుడు సాయి రాజేష్. 10వ తరగతిలోనే ఎదురింటి ఆనందని ఇష్టపడుతుంది వైష్ణవి. ఆనంద్ కూడా వైష్ణవి అంటే చచ్చేంత ప్రేమ. కాలం కలిసిరాక ఆనంద్ 10th ఫెయిల్ అయి ఆటో డ్రైవర్ అవుతాడు. వైష్ణవి ఇంటర్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్లో అడుగు పెడుతుంది. అక్కడ పరిచయం అవుతాడు విరాజ్. ఆ తర్వాత ఈ బస్తీపూరి వైష్ణవి జీవితం ఎలా మలుపు తిరిగింది, ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది, తెలిసి తెలియని వయసులో ఆమె తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఆనంద్ విరాజ్ జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి అనేదే ఈ సినిమా యొక్క కథాంశం. ఇక వైష్ణవి విషయానికి వస్తే, సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో యూట్యూబ్లో పాపులర్ అయిన మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య అలా వైకుంఠపురంలో సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. బేబీ సినిమాతో ఈమె కథానాయికగా పరిచయం అయింది. ఇక తెలుగు హీరోయిన్లు ఉన్నారంటే వాళ్ళతో పెద్ద తలపోటు. ఎమోషన్స్ విషయంలో పర్వాలేదు, కానీ రొమాన్స్ చేయమన్నా, కాస్త పొట్టిబట్టలు వేయమన్నా అమ్మో మాకు సిగ్గు అనేటట్లుగా చేస్తారు. వీళ్ళతో మన వల్ల కాదు, పోయి పొరుగు రాష్ట్ర వాళ్ళ పోరీలను పట్టుకురండి అనే ఆలోచన ఉన్న దర్శకులకు, నిర్మాతలకు, ఈ తెలుగు అమ్మాయి వైష్ణవి తొలి చిత్రంతోనే మీకేం కావాలో అవి తీసుకోండి అనేటట్లు ఇచ్చి పడేసింది. యాక్టింగ్తో చించి పడేసింది. ముద్దులు హగ్గులు రొమాంటిక్ సీన్లే కాదు, అంతకు మించే చేసింది. గత 7 ఏళ్లుగా వెండి తెరపై హీరోయిన్ ఛాన్స్ కోసం కసిగా ఎదురు చూస్తున్న ఈ బేబీలో ఉన్న మల్టీ టాలెంట్లు మొత్తాన్ని తొలి చిత్రంతోనే బయటికి తీశాడు దర్శకుడు సాయి రాజేష్. అసలు వైష్ణవి పాత్రకు ఈమెను తప్ప వేరొకరిని ఊహించుకోలేమంటే ఆమె ఎంత బాగా చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వైష్ణవిని తిట్టుకోకుండా అయితే థియేటర్ నుంచి బయటికి రారు. అంటే ఆ పాత్ర ఎంతలా మైండ్లో నాటుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు. క్లైమాక్స్లో హీరోయిన్ పిల్ల ట్విస్ట్ అయితే అస్సలు జీర్ణించుకోలేం. అప్పటికే వైష్ణవిని చీచి ఈ పిల్ల ఎలా చేసిందేంట్రా అని తిట్టుకుంటుంటే ఈ పిల్ల ట్విస్ట్తో మరింత చీకొట్టేటట్లుగా చూపించారు వైష్ణవిని. తన ఆటో తాకట్టు పెట్టి ప్రేమించిన ప్రేయస్ కోసం మొబైల్ ఫోన్ కొనిస్తే బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ కొనిచ్చేసరికి నీ డబ్బా ఫోన్ తీసుకోరా అని తిరిగిచ్చేసే సన్నివేశం ఈ అబ్బాయిల మనసుల్ని ఎంతో అల్లాడిస్తుంది. తను ప్రేమగా కొనిచ్చిన చీరనే కట్టుకుని తిరిగి తన ఆటోలోనే వేరొకరితో డేటింగ్కి వెళ్తుందంటే ఏ గుండె మాత్రం తట్టుకుంటుంది? గుండెలకు భారంగా అనిపించే ఇలాంటి సీన్లతో బేబీ కుర్రోళ్ళను ఉక్రోశానికి గురిచేస్తుంది. అబ్బా, ఆ వైష్ణవి ఏంట్రా ఇలా చేసింది అని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయేటట్లు చేశారు. అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిలు ఈ సీన్ చూశారంటే మాత్రం వైష్ణవి ఎక్కడ కనిపించినా తిట్టి పారేస్తారు, అంత రియాలిటీగా ఉంది. రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని డీల్ చేసిన విధానం బాగుంది. లెంగ్దీగా అనిపించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. యూత్కి ముఖ్యంగా టీనేజ్ పోరీలు పోరగాళ్ళైతే సినిమా చూసి పిచ్చెక్కిపోవడం ఖాయం. మొత్తంగా క్లైమాక్స్లో ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించుకుంటే నిరాశ ఎదురవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండాలని అలా వదిలేశారో, లేదంటే అంతకు మించి ఏమి చేయలేమనుకున్నారో ఏమో, కానీ ఆటో ఆనంద్ పాత్ర మాత్రం అన్యాయంగా వదిలేశారనిపించింది. క్లైమాక్స్ ఏం చూపించాడ్రా అన్న క్వశ్చన్ మార్క్తో థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటట్లు చేశారు. మొత్తానికి ఈ కథ అయితే యూత్కి ముఖ్యంగా టీనేజ్ వాళ్ళకి కత్తిలా అనిపిస్తుంది. కామన్ ఆడియన్స్కి మాత్రం కాస్త భారంగా బాధగా అనిపిస్తుంది.